హాయ్ హలో అండి బాగున్నారందరు ఏడ్ చూస్తున్నారా ఇది ఇది మీకు అర్థమైంది కదండి చూసారా ఇది చాలా ఎమ్మిఎమ్మిగా ఉన్న ఒక కూర అండి చూసారా చూడండి నేను ఏం చేశానంటే దీన్ని కొనుక్కుని వచ్చానండి సో ఇది ఏమంటారంట చింతకూర అండి ఇది मन को तलकरी वाण चयी मन को कोसन तरह अन्नी आईपोन तरह आकल रिपोदी रिपोई चट तलकरी वाण पड़न विगर वस्तदी आ चर वैसापू चिगर आ चर सो आ चर एम चेस्ट रैतु को दीन इष्ट दीन को वेटवा उ आटवा सो दाने को दीसनि मार्केट अमतर इंतूर इधी इंतूर इरवे रूपये मुफे रूपये अमतर सो इत दौरक चला ग्रेटी सो ने रईत मार्केट अकन उच्चको अम्तना ने अड़गा अभी इच्छे अड़ता तक रेटार तक रेट की निजा चला अदृष्ट दरक इधन कवर पेको ये इंकोल नावल अगर सो मे आलरे सो वालीपयर वालबी इधी कूर ये उदी मन इध तुलाकरी वाण पड़न दी कड़गू अखर् तुलाकरी वाण पड़ने दी को काबी दींट मुरी उदी मुरी उड़ू सो मुरी उम मन एम चेयल दींट मुद्र कार्डल उदी मुद्र कार्डल उ नीन क्लीन चुस्कान कोई कोई मुद्रका उदा दाने मन एम चेयल एरको दाने पड़ेवचन इध चूसरा इधनी दींट उम्मीद मैं का अंत इध मन चुस्को दीं पुलधन उ दी नीसा क्लीन चेस्ट दींटी मुद्रन कार्डल वे क्लीन सो इत मन के यूज चूपी इधं इध पड़का उदा दीम चेयर आ कार्ड वर को इधं इध पड़े अंत दाँटा आकूर मन को अवसर इधं इधा इधी दी मन चुस्को दींट कार्ड चूसरा इध अवसर लेकिन मन यूजे यूज सो अदी इध मन को अवसर लेकिन पड़े सो इधर चाल मंदी दीसम कूर वेस्तर रोयल वेस्तर रोयल चूर फेमस अंडी अलगे रोयल मटन मटन चूर चला 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 इमिका उदी असल गोंगूर दे पनीरा चूर मुझे सो चूर मटन चला फेमस टेस्ट चला बहुत अलगे रोयल चूर एंत अम्मीग उंट बला कूर मंच टेस्ट चला बहुत तरवा पपले वस्तार दिना पपले वेसकटा अंत पचगा वेसको लेदे एंडपेटी पड़ना जल्को पप तालिंपे दिशे मुझे वेसको दिना यूजर अदका दीचार पचड़ी चुस्कटा दिना पचड़ी चुस्कोची पचड़ी चुस्को दिना तिटार सो पचड़ी को चाल बहुत दीना ये रखा मन चुस्को दी रुचि वेरें दीन रुचि की ओर इधू ले सो एंड अंत रुचि उचि तेसवा तेवामे दीन विवे सो दीन विव तेवामे सो चूर विव आ टेस्ट तेवा सो काबी मेरू रईत मार्केट के प्यूर् आर्गानिक दींट येमात्र कल एमटर मंद जल का अद्ती दाटी कोसी निजा चाल इधी चला रोजल वस्तु चाल तक दी एपड़ू चाल तक इध बंगार अलाटा इंत इतर याब ग्राम व्राम अला हड्रेड रूपीस अलातर కానీ అది తీసినొచ్చి నేను జాగ్రత్తగా కూర కూడా అలాగా బాగా అన్ని ఊచి ఊచి తినేస్తాం అన్నమాట మా పిల్లలు కానీ మేము కానీ సో అలా ఉంటది అంత టేస్ట్ ఉంటది కానీ పుల్లతనం చాలా అన్ని బాగుంటదండి మీరు కూడా మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీకు
దొరుకుతా, ఒకసారి తీసుకుని వచ్చి ట్రై చేయండి. ఇదన్నీ మేము చిన్నప్పుడు తిన్న లేత కూర. ఇది చూసారు కదా ఎర్ర ఎర్రగా కనపడుతుంది కదా రెడ్ కలర్లో, ఇది బాగా లేతదండి. రెడ్ కలర్ అన్నీ కూడా బాగా లేత కూర, ఇది బాగా లేతగా ఉంటుంది అన్నమాట. ఇది మేము కోసుకుని చిన్నప్పుడు తినేసేవాళ్ళం. పుల్ల పుల్లగా ఒగరు ఒగరుగా ఉంటుంది, దీంట్లో ఒక ఒగరుతనం ఉంటుంది అనమాట, ఒగరు ఒగరుగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేయబోతున్నానంట, నేను కడగనండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వర్షంలో తడిసి ఆల్రెడీ దిన్న ఆల్రెడీ మంచిగా శుభ్రంగానే వాళ్ళు కోస్తారు, ఏమాత్రం దీంట్లో వేస్టేజ్ కల్తీ ఏమి ఉండదు. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను దిన్న అలాగే నేను ఆయిల్లో వేపేసి నేను బాటిల్ ఎత్తి ఫ్రీజర్లో పెట్టుకుంటాను. నన్ను దాని ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు కూడా ఎక్కువ దొరికిందనుకోండి అలా మీరు తీసుకుని వచ్చి మీరు అలా చేసుకోవచ్చు, తీసుకుని పెట్టుకోవచ్చు. సంవత్సరం పాటు మీకు నిలవ ఉంటుంది. ఏమాత్రం దీంట్లో ఫంగస్ రావడం కానీ, పురుగు రావడం కానీ, పాడైపోవడం కానీ ఏం జరగదు. అలాగే ఎలా ఉంచినా ఆ కూర అలాగే ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం కూడా మారదు దీంట్లో ఉన్నది. సంవత్సరం ఉంటా ఏమైపోతుంది అనుకోవచ్చు, సంవత్సరం ఉంటా కూడా ఏ టేస్ట్ మారదు, ఏ కలర్ కూడా మారదు. ఎలా పెట్టిన కూర అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా పిల్లలకు నాకు కానీ ఎక్కువ ఇష్టం మాట్లాడుకుంటూ చింతకూర అంట. గోంగూర కన్నా చింతకూర మేము చాలా ఇష్టంగా తింటాం. గోంగూర చాలా రేర్గా తింటాము. గోంగూర చాలా తక్కువ మేము తినేది, కానీ చింతకూర మాత్రం రెగ్యులర్గా మాకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చింతకూరలో ఉన్న మెడిసిన్ వాల్యూ ఏంటంటే విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. దీనికి విటమిన్ సి చాలా ఎక్కువ ఉంది. సో విటమిన్ సి ఉన్నాల మనం తిన్న పులుపు ధనం ఉంటుంది, దాంతోపాటు ఒగరు ఉంటుంది. సో ఎవరన్నా తినవచ్చు తిన్న ఆ కూరలో, మాంసం కూరలో ఇది కలిసినప్పుడు ఆ ఒగరు ఆ పుల్లధనం అంటే ఇదన్నీ ఆ టేస్ట్ అంటే ఆ లేత ఆకు టేస్ట్ ఉంటుంది. లేత ఆకులో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఇదన్నీ కలిగి ఆ మాంసంలో ఒక ఆ రొయ్యల్లో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ మనం వేసినప్పుడు అది ఒక రకమైన టేస్ట్ దీనికి యాడ్ అవుతుందండి. అస్సలు చెప్పడానికి కూడా లేదు అంత టేస్టీ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, దొరుకుతాం. మీరు తీసుకుని వచ్చి ఒకసారి మీరు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమీ లేదండి, కూర అన్నీ టమాటా వేయకుండా కూర చేసేసి తాళం వేసి అన్నీ ఉడికి దించే టైంలో ఈ మొత్తం మనం కొంచెం ఇంత ఆకు వేపేసి మనం దాన్ని మిక్సీ వాటర్ ఎక్కువ వేయకుండా దగ్గర పచ్చడి ఎలాగా చేసి మొత్తం రుబ్బేసి మనం ఆ కూరలో వేసేసి కలిపేసి దించేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఈ వీడియో మీరు చూసిన వాళ్ళు ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయండి చాలు నాకు. సో షేర్ చేసి లైక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కూడా బాగుంటుంది, ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు నేను ఈ ఆకుకూర ఏం చేస్తానంట, ఈ వేస్టేజ్ అన్నీ పడేస్తాను. ఈ వేస్టేజ్ నేను పడేస్తాను. సో దీన్ని నేను ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఎలా వేపుతాను ఆయిల్ అని మీకు చూపిస్తాను, మీరు చూడండి. పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను అండి, ఒక 4 స్పూన్ అనుకోండి, 4 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఈ ఆకుకూర ఉంది కదా, ఇది దిన్న బాగా నేను కడగలేదండి. నేను మీరు కడుగుతారంటే కడుక్కోండి, మీ ఇష్టం, మీ ఆప్షన్. ఇలాగా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసుకుని ఇలా తిప్పుకోవచ్చండి. అంటే ఉప్పు వేసి పెట్టవచ్చా అనుకోవచ్చు, ఉప్పు వేయక్కర్లేదండి. సో ఈ దీన్ని ఆయిల్లో తిప్పేసి మనం దీన్ని ఆయిల్లో మగ్గ పెట్టడం అండి, మగ్గిపోతుంది. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే నాకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేసి నిన్న యూజ్ చేస్తానండి. సో కూరలన్నీ వేసినప్పుడు ఆయిల్ తక్కువ వేసుకుంటాను. సో ఈ ఆయిల్ మనకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఆయిల్ వేసినలా ఆయిల్ వాసన వస్తుందా అంటారు, వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. ఆయిల్ వాసన ఏమీ రాదండి, ఆయిల్ వాసన ఏమి రాదు, మంచి స్మెల్లే వస్తుంది. ఎందుకంటే చింత కూర వాసనే వస్తుంది అన్నమాట, మనకి ఇలా వేపుతూ ఉన్నప్పుడు కూడా మంచి వాసన వస్తుంది.
మీకు ఒకసారి పూర్తిగా చూపించాను అనుకోండి అప్పుడు మీకు నెక్స్ట్ టైం మీరే చేసి పెట్టుకోవచ్చు కానీ కూర మాత్రం చాలా యమ్మీగా ఉంటదండి ఇంకా ఆ కూర టేస్ట్ పప్పులన వేసుకోవచ్చు ఇలాగే కొంచెం తీసుకుని మీరు పప్పులన వేసుకోవచ్చు పప్పుల వేస్తా కూడా మీరు కొంచెం ఇదిగోండి ఇంత తీసుకుని ఇదిగోండి ఇంత తీసుకుని మీరు పప్పుల మిక్సీలో అలా ఐస్ అయిపోతుందండి ఐస్ అయిపోతా కూడా మీరు అలాగే మిక్సీ చిన్న జార్ ఉంటుంది కదా దాంట్లో మీరు వేసి అలాగా దాన్ని మొత్తం అలాగే పప్పుల యాడ్ చేసుకోవచ్చు చాలా లేతది కదండి ఇది సో లేతది కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది చూసారా మగ్గిపోయింది నాకు సో దీన్ని నేను తీసేస్తున్నాను మళ్ళీ దీంతో నాకు పని లేదు ఇదిగోండి మళ్ళీ తీసి నేను ప్లేట్లో పెట్టుకుంటున్నాను చల్లారిన తర్వాత ఇలా మనం పెట్టుకుని సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి అలా కొంచెం మళ్ళీ వాటర్ ఏమీ వేయవద్దండి ఎందుకన్నా ఆకుకూర మనం కడిగామనుకోండి దాంట్లో ఎలానో మనం గాలిలో ఆరేసినప్పుడు కూడా మీకు మీరు కొంచెం ఏమంటారు కుళ్ళినంత అలాగా అవుతుంది సో మీరు అలాగా కడగవద్దు ఎందుకంటే దీన్ని ఏమాత్రం కూడా వాటర్ లేదు దీంట్లో చెట్లంది ఎలా చిగురు తీసారో ఇప్పుడు చూడండి తామర ఆకులో నీళ్ళు పడతా మీకు అంటుకుంటుందా ఏ డస్ట్ కూడా దాంట్లో ఉంటుంది అన్నమాట సేమ్ తామర ఆకు మనకు వాటర్లో ఉన్న ఆకులో చుక్క పడితే ఎలా ఉంటుందో అలాగే దీంట్లో కూడా లేత ఆకుల వాటర్ కానీ డస్ట్ కానీ ఏమీ రాదండి ఇంకా మనకు అటువైపు అడవులంతా తీసుకుని వస్తారు కాబట్టి అటువైపు డస్ట్ కూడా ఏముంటుంది సో నేను ఇంతసేపు క్లీన్ చేశాను నా చేతి ఏమాత్రం మురికి లేదండి చాలా శుభ్రంగా ఉంది అందుకే చెప్తున్నాను అన్నమాట కడగొద్దు కడగ అవసరం లేదని చెప్పి చెత్తని ఏదైనా ఉంటే నేను ఏరేసి ఎత్తి పడేదివే అదన్నీ నేను చూపించాను కదా చెత్తాన్ని తీసి పడేదండి అయిపోయింది ఇది సెకండ్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ పెట్టాను కదా అది సెకండ్ దీన్ని కూడా తీసి ఇలాగా పెట్టుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఏం పర్వాలేదు ఏమవదు సో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం మిగిలిపోయింది ఇది కూడా దీంట్లో వేసేస్తాం ఇదిగోండి అన్ని వేస్తాను లాస్ట్లో దాంట్లో చిగురులో ఉన్న ఇదివండి అది అన్నీ వేసి ఒక తిప్పు తిప్పేశాను ఇప్పుడు ఇదన్నీ కూడా మనం తీసి ఆరేయాలి కదా చల్లార్చాలి చల్లార్చిన తర్వాత నిన్ను ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు ఏ సమయంలో మనకు కావాలంట మనకు సీజన్తో మనకు పని లేదు ఏ సీజన్లన్నా మనకు చింతకూర రొయ్యలు కానీ చింతకూర మటన్ కానీ చింతకూర పప్పు కానీ లేదంటే చింతకూర చింత చిగురు పచ్చడి కానీ తర్వాత చింతకూర చికెన్ కానీ చింత చిగురు ఇలాగా ఇంకా వేరే దేంట్లో వేస్తారో నాకు మీకు తెలుస్తా చెప్పండి చూసారా ఇదన్నీ ఇలా పెట్టేసాము కదా సో ఇదన్నీ తీసాలి మనం ఫ్యాక్టరీ మనం చల్లారిపోయింది కదా ఈ చల్లారిపోయిన చింత చిగురు మనం ఏం చేయాలంట
చిన్న చిగురు చూసారా అది చల్లారిన తర్వాత ఇలాగా తయారవుతుందన్నమాట. దాన్ని ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టీల్ డబ్బా పెట్టలేము కాబట్టి ఒక ప్లాస్టిక్ డబ్బాలో దీన్ని వేసేసుకోవాలి. వేసుకుని మనం దీన్ని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలండి. ఎప్పుడు కావాలో అప్పుడే మన దగ్గర కొంచెం తీసుకుని మనం తిన్న చక్క మనం యూజ్ చేసుకోవచ్చు. ఏమవుతుంది, టేస్ట్ ఏం పోదు, స్మెల్ ఏమి పోదు. తర్వాత ఏమంటారు, ఆయిల్ ఉంది కదా, వాసన మారుతుందేమో అనుకోవచ్చు. ఏమవ్వదండి, ఆల్రెడీ నేను చాలా సంవత్సరాలలో నేనేది వాడుతున్నాను. సో నాకు సడన్లీ ఆలోచన పుట్టుకోవాలి అంటే మేము కొంచెం కొంచెం తెచ్చుకునేవాళ్ళు, ఎందుకంటే దొరికేది కాదు, ఫస్ట్ ఆఫ్ దొరికేది కాదు. సో ఎంత దొరుకుతుందో అంతే ఎక్కువ ఎక్స్పెన్స్గా ఉండేది ఇది. సో మాకు ఈరోజు మాకు నిజంగానే లక్ అనాలి, ఎందుకంటే అనుకోకుండా ఎప్పుడప్పుడు మనకు ఒక విషయం జరుగుతుందంట, మనం దాన్ని విడిచిపెట్టకూడదు, తీసుకుని వచ్చి పెట్టుకోవాలి. నేను ఇవన్నీ వదలనండి, అన్నీ ఊడ్చేస్తాను, ఎందుకంటే దీని విలువ నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఇది దొరకలేని సమయంలో చాలా ఈ టేస్ట్ కోసం నేను ఎదిగేవాను, దొరికేది కాదు. ఉదయాన్నే వెళ్ళిపోయే వాళ్ళు మార్కెట్కు ఎదు. సో ఇది డబ్బాలు వేస్తాను, ఈ డబ్బాలు వేసి ఇది ఇంత వచ్చింది, డబ్బా నిండా వచ్చింది అడుగు. సో డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని మేము స్టోర్ చేసుకోవాలి. అంతే ఉండండి ఒక నిమిషము, ఎందుకంటే ప్లేట్ అన్నీ ఊడ్చేసాను, అన్నీ దీంట్లో వేస్తాను. సో దీన్ని ఏం చేస్తానంట, నేను చక్కగా చల్లారింది కాబట్టి అంత పెట్టుకును దీన్ని నేను స్టోర్ చేసుకుంటాను. ఎక్కడ పెడతానని కూడా నేను మీకు చూపిస్తాను, రండి వెళ్తాం. ఇది మా ఫ్రిడ్జ్ అండి, మా ఫ్రిడ్జ్లో ఇక్కడ పెట్టేస్తారు అండి. నేను ఇలాగ స్టోర్ చేసుకుంటానండి, చక్కగా అన్నీ స్టోర్ చేసి దీంట్లో పెట్టేస్తాను. అన్నీ ఉంటుంది మా ఫ్రిడ్జ్లో, ఎందుకంటే మామిడి దాంట్లో చేశాను కదా, మామిడి దాంట్లో కూడా చక్కగా ప్యాక్ చేసి ఇలా పెట్టేస్తాను. సో ఇది ఎన్ని ఒక సంవత్సరం పాటు మనకు ఎప్పుడు కావాలంటే సంవత్సరం అంటే ఫ్రూట్స్ లేని టైంలో మనకు ఫ్రూట్స్ దొరుకుతాయి. సో ఇది తీసుకొని తింటాం. ఏం చూసారా, మామిడి తాండ్రు ఇదంతా ప్యాక్ చేసి పెట్టేసాం. చూసారా, శంఖం పువ్వు, ఇది శంఖం పువ్వు, ఇది మా కార్న్, ఇది స్వీట్ కార్న్ మనకి ఎప్పుడన్నా బిర్యానీలో వేయడానికి అన్నిటికీ యూజ్. సో అదండి అన్నీ ఇలాగా మనం ఇదిగోండి. ఇప్పుడు మన చింతకూర ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఫ్రీజర్, ఇది ఫ్రీజ్ అయిపోతుంది. మనకి ఎప్పుడన్నా కావాలంటే తీసుకుని, ఫోర్క్ ఉంది కదా ముళ్ళు గట్టి, దాంట్లో మనం గుచ్చి తీసుకుని ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.